ఒప్పుకున్నాడా? స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. ఇక ఈ కాగితాలన్నీ కోర్టులో సబ్మిట్ చేయటం, నాన్నగారిని నిర్దోషం నిరూపించి బయటకు తీసుకురావటం, తమ్మని లోపలికి తీసుకుపోవటం. వెంటనే మీ అమ్మగారికి ఫోన్ చేయి. ఇంత మంచి వార్త వింటే ఆవిడ సంతోషిస్తుంది. రైట్. వచ్చేసారా? మా ఆయనగారు నిర్దోషి నిరూపించే సాక్ష్యాధారాలు మీ అబ్బాయి సంపాదించారు. అవునమ్మా, ఆ విషయం ఫోన్ చేసి చెప్దాం అంటున్నాను. ఈ లోపు నువ్వే వచ్చేసావు. బాబు, నేను నీ తల్లిగా ఇక్కడికి రాలేదు. పతి భిక్ష కోరే ఒక అనాథ స్త్రీగా వచ్చాను. గర్వించదగ్గ భర్త, వృత్తి ధర్మం కోసం ప్రాణాలు అర్పించే కొడుకు ఉన్న నువ్వు అనాథగలా అవుతావు. చాణక్య, నీ తండ్రిని కాపాడడం కోసం నీ ఉద్యోగ ధర్మాన్ని మర్చిపోయి నీతి తప్పు అని నీ తల్లి అడిగితే ఏ సమాధానం చెప్తావు? దేశం కోసం తన ప్రాణాలు కూడా లెక్క చేయని మేజర్ నాగార్జున కొడుకు నీతి తప్పడమ్మా. అదే నీ సమాధానం అయితే మీ నాన్న మనకి దక్కరు బాబు. అవును బాబు, మీ నాన్నగారిని కోర్టుకు తీసుకెళ్తుంటే ఆ రాణా మనుషులు బలవంతంగా బంధించి బందీని చేశారు. వాళ్ళు కోరిన విధంగా చేయకపోతే ఆయన ప్రాణాలు తీస్తానని రాణా బెదిరించాడు. అమ్మా, నువ్విచ్చిన గుండెపాలు ఈ గుండెకు ధైర్యాన్ని సాహసాన్ని ఇచ్చాయమ్మా. వాడి కబంధ హస్తాల్లోంచి నాన్నగారిని విరిపించి తీసుకొస్తాను. బాబు, నువ్వు ఆ సాహసం చేస్తే సాగు బ్రతుకుల మధ్య ఊగిసలాడుతున్న మీ నాన్నగారు మనకి దక్కరు. మీ నాన్నగారిని రక్షించడానికి నువ్వు రాణా మీదకు పోతే నా ఐదో తను మూడిదైపోతుందిరా. నువ్వు రాణాన్ని చంపడానికి వేసే ప్రతి అడుగు మీ నాన్నని మృత్యువుకు దగ్గరగా నడుపుతుంది. రంగా మీద, రాణా కొడుకు మీద నువ్వు పెట్టిన కేసులు అక్రమమైనవని రాసిస్తేనే మీ నాన్నని వాళ్ళు ప్రాణాలతో విడిచిపెడతారు. చణక్య, నీ మనసు మార్చుకోకపోతే నీ తండ్రి శాశ్వతంగా నువ్వు కాకుండా పోతాడు. అవును గురు, తండ్రి ప్రాణం కంటే కేసు ముఖ్యమైనది కాదు. తల్లి పసుపు కుంకాల కంటే వృత్తిధర్మం గొప్పదేం కాదు. ప్లీజ్, నీ మాట చణక్య. ఇదిగోనమ్మా, నా ఆత్మసాక్షిని చంపుకొని ఈ సాక్ష్యాలు నీ చేతుల్లో పెడుతున్నాను. నీ చేతులతో నువ్వు చించి మరి ఏ చేతులతో నీ కొడుకు మనసులో నీతికి శ్రీకారం చుట్టావో ఆ చేతులతోనే చించిపారాయమ్మా. నిన్ను ప్రేమించిన అమ్మాయి నిన్ను కాదని చక్రధరని ప్రేమిస్తోందన్న కక్షతో అతనిపై తప్పుడు కేసు బనాయించావన్నమాట. ఎయిర్పోర్ట్లో ఎయిర్ హోస్టెస్ శశిరేఖ సహాయంతో నువ్వు అరెస్ట్ చేసిన ఇద్దరు వ్యక్తులను కేవలం రాణా గారికి అపఖ్యాతి తేవడానికి అరెస్ట్ చేశావన్నమాట. రాణా గారి సన్నిహితుడైన రంగా గారిని, రంగా గారి రెస్టారెంట్ కస్టమర్ అయిన జాన్సన్ ని కూడా కావాలని అరెస్ట్ చేశాను. కావాలనే కేసు కాంకర్ చేశాను, కావాలని కేసు బిల్డప్ చేశాను. డ్యూటీలో ఉండి అధికారాన్ని దుర్వినియోగం చేసిన నేరానికి నిన్ను సస్పెండ్ చేస్తున్నాను. మిస్టర్ స్వామి, ఎస్ అరెస్ట్ చేసిన వాళ్ళిద్దరిని విడుదల చేయండి. ఓకే సార్. గురు, ప్రాణ మనుషులు వచ్చి రంగాని జాన్సన్ ని తీసుకెళ్లిపోయారు. ఈ లెటర్ నీకు ఇవ్వమన్నా. మిస్టర్ చాణక్య, నీ పితృభక్తికి నా దోహాలు. తండ్రిని కలుసుకోవాలని మనసు ఎంతో ఆరాటపడుతోంది. కలుసుకోవాలంటే ఊరు చివరున్న పాత బంగ్లాకి రా.